మీ ఓటుతో ఆశీర్వదించండి. మీ బిడ్డగా మరింత సేవ చేస్తానని పెదకూరపాడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి నంబూరు శంకర్రావు గారు ప్రజలను కోరారు. అచ్చంపేట మండలం చిగురుపాడులో భారీగా తరలివచ్చిన జనం మధ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు ట్రాక్టర్లు, బైకులతో భారీ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. అడుగడుగునా మహిళలు హారతలు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారు మాట్లాడుతూ, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం జగన్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే ఇందుకు కారణమన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేశానన్నారు. నియోజకవర్గంలో 27 కోట్లతో ఆసుపత్రులు బాగుచేశామన్నారు. 87 కోట్లతో పాఠశాలలు బాగుచేశామన్నారు. ప్రతి గ్రామంలో పాలనను ప్రజలకు చేరువ చేసేలా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ సెంటర్లు నిర్మించామన్నారు. నియోజకవర్గంలో ప్రతి రోడ్డును బాగుచేశామన్నారు. అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాల రూపురేఖలు మార్చేలా కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మించబోతున్నామన్నారు. పులిచింతల బ్యాక్వాటర్ నుంచి నీళ్లు తెచ్చి అచ్చంపేట, క్రోసూరు, బెల్లంకొండ మండలాలకు తాగునీరు, సాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. సీఎం జగన్ పాలనలో గత 5 ఏళ్లలో అందిన సంక్షేమం, జరిగిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని కోరారు. ఎమ్మెల్యేగా తనకు, ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్కు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని శంకర్రావు కోరారు. 2 ఓట్లు ఎంపీ ఓటు, ఎమ్మెల్యే ఓటు, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చిగురుపాడులో ప్రచారం అనంతరం కోగంటివారిపాలెం, అంబడిపూడి గ్రామాలకు వెళ్లారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి తమకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు. 2019లో తాను వచ్చేనాటికి రోడ్లు దీనావస్థలో ఉంటే, ఈ 5 ఏళ్లలో నియోజకవర్గంలో అన్ని రోడ్లు బాగుచేశామన్నారు. అమరావతి, బెల్లంకొండ రోడ్లు 149 కోట్లతో పూర్తి చేస్తున్నామన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జు కూడా టెండర్ పూర్తయిందని చెప్పారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను కాబట్టి ఇప్పుడు ధైర్యంగా ఓట్లు అడుగుతున్నానన్నారు. గ్రామస్తులు కూడా కులం, మతం, పార్టీలు చూడకుండా మంచి చేసిన వారిని గుర్తించి ఓట్లు వేయాలని సూచించారు. అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నియోజకవర్గంలో సుమారు 83 కోట్లతో స్కూళ్లు బాగుచేశామన్నారు. 27 కోట్లతో ఆసుపత్రులు బాగుచేశామన్నారు. పేదల పక్షాన నిలబడి మేలు చేస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 ఏళ్లలో తాను చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం చూసి మరోసారి తనను, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాలని కోరారు.